हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आन्वीस वर्ल्ड। सो इवाल्टि वीडियो लो मा आन्वी बर्थडे की वेनकाल बैकग्राउंड डेकोरेशन चेसान कदा, सो अवन्नी एक्कड तीसुकुन्नामु, आ डेकोरेशन एला चेयाली, अवन्नी डीटेल्स मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु। सो लेट चेयकुंडा वीडियोनी स्टार्ट चेसेदाम। सो नेनु ई वेनकाल बैकग्राउंड डेकोरेशन मोत्तम अमेज़न लो आर्डर चेसानु, आ लिंक अनेदी मीकु डिस्क्रिप्शन लो इस्तानु नेनु। मनमु ई जस्ट कास्ट बिलो 500 रूपीस लो इदंता अयिपोतुंदि, अंत इदि सेट लागा वस्तुंदि। मनकु अंदुलो सिल्वर फॉयल्स वस्तायि, हैप्पी बर्थडे फॉयल बलून्स वस्तायि, इंका मनकि गोल्ड सिल्वर अंड ब्लैक कलर बलून्स कूडा वस्तायि अंदुलोने। ఇవి ఎలా అరేంజ్ చేసుకోవాలనేది స్టార్టింగ్ చూడంగానే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, కానీ బట్ చాలా సింపుల్గా అయిపోతుంది, కొంచెం టైం తీసుకుంటుండే ఫస్ట్ టైం చేసినందుకు। సో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే వేరే వాళ్ళకి ఈజీ అవుతుందనే దాంతో నేను కూడా ఇది వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను। సో దట్ ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది। सो इवी 2 सिल्वर फॉयल्स वच्चाई, कोंदर की 3 सेट्स वस्ताई, नाकु 2 सेट्स वच्चाई सिल्वर फॉयल्स। इवेमो हैप्पी बर्थडे अने मन की बलून्स अन्नमाट, फॉयल बलून्स। इंकोटि बलून्स चेप्पानु कदा, सिल्वर ब्लैक अंड गोल्डन कलर लो ई 3 वच्चाई नाकु सेट लो। इप्पुडु एला अरेंज चेसुकोवालो चूद्दाम मनं। इदि स्लोगा तीयालंडि, मन की अट्टकि इच्चारु कदा वाळ्ळु, लेदंटे अदि चिक्कुपडिपोतुंदि। सो स्लोगा जाग्रत्तगा तीयालि मनं। ओपन चेसाक मनं फस्ट एक्कड अरेंज चेसुकोवालो चूसुकुंटाम। తర్వాత అక్కడ వైట్ టేప్ ఇస్తారు వాళ్ళు, ఈ వైట్ టేప్ అనేది నెమ్మదిగా తీసేసేయాలన్నమాట, సో దట్ మనం అక్కడ గమ్ ఉంటుంది డైరెక్ట్గా గోడకి స్టిక్ చేసేయడమే। ఇది పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుందండి, ఏం ఊడిపడడం అట్లాంటిది ఏమి ఉండదు। ఏమన్నా డౌట్ ఉంటే కొంచెం ఒకసారి 2 సైడెడ్ టేప్ పెట్టేసుకుంటే సరిపోతుంది, కానీ ఇదైతే ఏం ఊడిపడలేదు, నాకైతే గట్టిగానే స్టిక్ అవ్వింది। ఇప్పుడు అలాగే సెకండ్ది ఫాయిల్ కూడా, మనం సిల్వర్ ఫాయిల్ కూడా గోడకి స్టిక్ చేసుకోవాలి। ఈ సిల్వర్ ఫాయిల్ అటాచ్ చేసేటప్పుడు గోడకి ఎంతైనా ఇంకొకరి హెల్ప్ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది, ఒకరే చేసేటట్టయితే జాగ్రత్తగా చిక్కుపడకుండా చూసుకొని చేసుకోవాలి, ఇంకొకరి హెల్ప్ అయితే ఈజీగా వాల్కి స్టిక్ చేసుకోవచ్చు। సో మనకి బ్యాక్గ్రౌండ్ కర్టెన్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాం। హ్యాపీ బర్త్డే అనేది వాళ్ళు ఒక పైప్ ఇస్తారు మనకి, అందులోనే సెట్లోనే వస్తుంది। సో దాంతో మనకు ఒక హోల్ ఉంటుంది అక్కడ, ఫస్ట్ పైప్తో హోల్ని కొంచెం క్లియర్ చేసుకున్నాక మనకి పంప్ ఉంటే పంప్తో ఈజీగా మనం ఎయిర్ ఫిల్ చేసేయచ్చు। ఒకవేళ పంప్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది, స్ట్రా వాళ్ళు ఇచ్చిన పైప్తో ఊదాల్సి వస్తుంది। సో పంప్ ఉంటే ఈజీగా ఇలా మనకి షేప్ వచ్చేస్తుంది అన్నమాట, ఆల్ఫాబెట్ షేప్। ఎయిర్ మొత్తం ఫిల్ చేసుకున్నాక మనం ఎక్కడైతే ఓపెనింగ్తో హెల్ప్తో ఎయిర్ ఫిల్ చేసామో, ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ మనము ఒకసారి ఇలా గట్టిగా ఒత్తాలన్నమాట, సో దట్ స్టిక్ అయి ఉంటుంది మంచిగా। సో మనకి అన్ని ఆల్ఫాబెట్స్ ఇప్పుడు రెడీ అయిపోయాయి, మనం అన్ని ఎయిర్ ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము, అవి ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాం। మనకి చూసుకుంటే యాక్చువల్లీ ప్రతి ఆల్ఫాబెట్కి పైన కింద వాళ్ళు హోల్స్ ఇచ్చి ఇచ్చారన్నమాట, సో మనం ఒక థ్రెడ్ హెల్ప్తో ఆర్ శాటిన్ రిబ్బన్ హెల్ప్తో కానీ, థ్రెడ్ హెల్ప్తో కానీ, ఏదైనా రోప్ హెల్ప్తో కానీ ఈజీగా వాటిని ఒక్కొక్క ఆల్ఫాబెట్ అందులోకి ఇన్సర్ట్ చేసేసి మనం టై చేసేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా। సో నేను హ్యాపీ బర్త్డే మొత్తం టై చేసేసాను। నాకు ఈ సెట్లో యాక్చువల్లీ 30 బెలూన్స్ వచ్చాయి, ఈ సిల్వర్ ఇంకా బ్లాక్ అండ్ గోల్డెన్ బెలూన్స్, కానీ యాక్చువల్లీ నాకు ఇక్కడ ప్లేస్ లేనందువల్ల నేను ఓన్లీ కొన్ని బెలూన్స్ మాత్రమే అరేంజ్ చేశాను। 30 బెలూన్స్ మొత్తం అరేంజ్ చేస్తే ఇంకా లుక్ బ్యూటిఫుల్గా ఉంటుంది। 3 నెంబర్ ఫాయిల్ మాత్రం సెట్లో రాలేదు, అదే సపరేట్గా నేను మళ్ళీ తీసుకున్నాను, అది దాని లింక్ కూడా నేను అది కూడా అమెజాన్లోనే కొన్నాను, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను నేను। అండ్ బ్లాక్ కలర్ పేపర్ ఫ్యాన్స్ ఏమో అది ఇంట్లో చేసినవి। సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తే మనకి ఫొటోస్లో వీడియోస్లో చాలా మంచి లుక్ వస్తుంది, మనకు కూడా మన బేబీస్ది బర్త్డే బాగా సెలబ్రేట్ చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది। కేక్ కూడా నార్మల్గా ఎవ్రీ టైం మిక్కీ మౌస్ కేక్, డోరేమాన్ కేక్ ఆర్ బార్బీ డాల్ కేక్ కాకుండా కేక్ని కూడా కస్టమైజ్ చేశాము, ఇంట్లో ఉన్న డాల్స్తోనే
ప్లెయిన్ కేక్ తెప్పించుకొని ఆ డాల్స్ని కేక్ పైన అరేంజ్ చేసి అలా కస్టమైజ్ చేసాము. ఎవ్రీ టైం ఉండే లుక్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కోసాము. సో ఇది కూడా మా బేబీకి చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి, డెఫినెట్గా మీ పిల్లలకి నచ్చుతుంది. ఒకవేళ బాయ్స్ అయితే సమ్ కార్ బొమ్మలు కానివ్వండి, అలా కస్టమైజ్ చేయొచ్చు. లేదంటే వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ పెట్టడం కానీ అలా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.